వచ్చావా? ఇంట్లో ఏటు వేసుకుని వచ్చావురా? సబ్స్క్రిప్షన్ చెప్తే వేసుకోవచ్చు కదా. ఏం చెప్పాలరా అందరికి? సంక్రాంతి శుభాకాంక్షలు. ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూసావు కదా వాళ్ళని, నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోతావా? కాస్త నా కాలు మీద నేను నిలబడినంత వరకు ఉంటానరా? వాళ్ళందరూ నన్ను ఎలా చూసుకుంటారో నీకు తెలీదా? సరే పెద్దనాన్న గారు, పెద్దనాన్న గారు ఇంటికి వచ్చాం కదా, మీరు ఇంకా నిశ్చింతగా ఉండండి, ఇంక 2 రోజులు ఉండి వెళ్తాంలేండి. సరేనా? సరేరా. నాన్నకే కాటుంది దుప్పమక్కలగా, హచ్చేట అవ్వలేదు దుప్పమక్కలగా. అదన్నమాట సంగతి, తాతకి కాటుంది కాబట్టి బతిపడు, లేకపోతే తాతకి టాటా చెప్పేవారు కదా పదనన్న. రే మధు, మీరు మాటలేం పట్టించుకోకండి అన్నయ్య. చాలేండి, వాళ్ళ సొంత నాన్నే పట్టించుకోవట్లేదు, ఇంక నా మాటలు ఇంకేటి పట్టించుకోట్రా. నోరేసుకొని పడిపోతున్నాడు అమ్మాయిడు. ఏం సావిత్రి, ఫంక్షన్ గొప్పగా అయిపోయింది కానీ నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. తమ్ముడు నువ్వు కూడా 2 రోజులు ఉండేసి వెళ్ళు, ఎవరు పడితే వాళ్ళు ఉంటున్నారు, సిగ్గు లేకుండా. మన ఇల్లు ఇది. సిగ్గు లేదన్నావనుకో, బిక్కు పెట్టుకునే గుండుకి కేస్తాను. మామయ్య గారు ఉండమంటేనే ఉన్నాం. అసలు ఉండిపోమంటే ఉండిపోవడమే, అని పోవాలి. మరి నువ్వు పోవచ్చు కదే, ఏదో నీ సొంత ఇల్లా ముద్దుమా వేసుకుని నించున్నా ఇక్కడ. సొంత ఇల్లు కాకపోయినా మా బద్నాన్ ఇల్లే కదా, నీకేట్ నొప్పి? నొప్పి నాకు కాదే, నీకు. వీళ్ళతో వ్యాపారం బాగుంటదనే కదా దుకాణం కదించావు. అమ్మా ప్రాసలు బాగున్నాయి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తానే. ఏంటి ఇప్పుడు నువ్వు మొదలెడతావా? మొదలెట్టడం కాదంతా, పిల్లి మొక్కలు ఏం చేస్తాను నీతోనే. రావరావు బాబు దుక్కుమొక్కలాగా నేర్పించి మరి వేస్తాను దుక్కుమొక్కలాగా. ఇక్కడ మొదలెట్టించి జగదాంబ జంక్షన్ వరకు పులి మొక్కలు ఏం చేస్తాను. బాగోదు బాగోదు బాగోదు, తెలిసిన వాళ్ళందరూ చూస్తారు, బాగోదు. రే మధు, నువ్వు నోర్మై పెద్దనాన్న గారు అడిగారు కాబట్టి ఉంటున్నాను అయ్యా, లేదంటే అటు నుంచి అటే వెళ్ళిపోదు. ఒరే తమ్ముడు, నువ్వు వెళ్ళి పడుకో. ఏసీ లేదురా, నువ్వు ఎలాగా 2 రోజులు ఉంటావు కదా, నువ్వే ఏదో రూమ్ లో ఫిక్సింగ్ చేయించి వెళ్ళిపో. ఏ మీరు ఇంకా పడుకోరా? బావతో మాట్లాడుతున్నావు లాంబరే. 2 రోజులు ఇక్కడే పడి ఉంటారు కదా, మాట్లాడదులే, ఇక పడుకోండి. ఏమన్నాయ్య గారు, మీరు కూడా పడుకోండి. అన్నయ్య గారు ఎక్కడో దగ్గర ఇంత అవమానం పడి ఇక్కడ ఉండాలేంటండి? మాటిచ్చాను కదే. ఆ షేర్ ఖాన్. The next morning. ఏలేటి పొద్దు పొద్దున్న బుక్కులు తీసి చదువుతున్నారు బుద్ధిమంతులాగా. రాసారా? రాస్తున్నాను నీలాంబరే. కలపండి. కలుపుతున్నాను. ఏటమాయా, ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా? అదేంటి రాలేడు అనగడిగావు? అంటే పొద్దు పొద్దున్నే లేదు లెక్కలు వేస్తాను, డౌట్ వచ్చింది మాయా. కాదు కాదు కాదు, ఇది అది కాదు. మరీ సర్వమ్మది, నేను అంత పెద్ద ఫంక్షన్ అయింది కదా దుక్కుమొక్కలుగా. ఓహో, ఖర్చులు లెక్క వేస్తున్నారా? ఖర్చులు కాదురా, మనకు వచ్చిన గిఫ్ట్లు లెక్క వేస్తుంది దుక్కుమొక్కలుగా. ఆ గిఫ్ట్లో ఖరీదైన గిఫ్ట్ మా తమ్ముడు ఇచ్చిందే, ఈ యాపిల్ వాచ్. లిస్ట్ లో సెకండ్ మా వాచే ఉండి ఉండదు అయితే. ఏ నా కొడుకు 300 కన్నా ఎక్కువ రాయించి ఉండడు. అవునవును అవును అవును. మీరు అంత గొడవ పెట్టుకున్నాక ఇంకెవరు చదివిస్తారు? తయారుగా తినేసి తీరిగ్గా వెళ్ళిపోయారు. మనం వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా చదివిస్తే వాళ్ళు కూడా అలాగే చదివిస్తారు. అత్త ఈడొకడమ్మ తల్లి ఇస్తారా క్లాపైనా వడ్డించేస్తాడు. అవునవును అవును అవును. ఏట్రా తమ్ముడు, లేచిపోవా? ఎవరితోనే? రోమదే నీకు బాగా అవుతాడు అతను దుమ్మక్కలగా. అవునా పెదనన్నా? హాయ్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. మై నెగటివ్ ఇస్ వెజనర్. యెస్టర్డే ఐ కేమ్ ఫర్ మెచ్యూర్ ఫంక్షన్. ఓ దట ఈవెన్ ఐ ఆల్సో కేమ్ ఫర్ మెచ్యూర్ ఫంక్షన్. యెస్టర్డే ఫంక్షన్ గుడ్ ఆర్ బ్యాడ్? 1-star రేటింగ్ ఇస్ మోర్. యా యా, 3-star హోటల్ కదా. నిజంగానే అమెరికా నుంచి వచ్చినా? మందే బట్ట బొర్ర ఇంగ్లీష్ అనుకుంటే ఇది మరీ బట్టలకి ఇంగ్లీష్ లాగా ఉంది. చూసారా మా తమ్ముడు ఇంగ్లీష్ పీస్? అది ఇంగ్లీష్ పీస్ లా లేదు నీలాంబరి, ఇంగ్లీష్ పీస్ లాగా ఉంది. యెస్టర్డే ఫంక్షన్ బ్రింగ్ గిఫ్ట్? యా యా, సూపర్ సోనాట 1500. ఓ సపోటా, ఐ బ్రింగ్ యాపిల్. యాపిల్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. 1 crore ఇస్ దేర్ ఈటింగ్ యాపిల్స్ కే ఎవ్రీ డే, కీపింగ్ డాటర్ అవే. ఇది నీలాంబరి ఇంగ్లీష్. చాలే లెక్కలు వేయండి. ఓయ్ ఆగలాస్ బ్రేక్ఫాస్ట్ వాష్ పెట్టు. ఆగ.
భావాలకు కూడా. నేనెవరో వంట మనిషినా, ఊర్లో వాళ్ళందరికీ వండి పెట్టడానికి, ఇంట్లో వాళ్ళకే వండుతాను. ఇంకెవరికైనా ఆకలిస్తే బయటికి వెళ్ళి తెచ్చుకోమానండి టిఫినీలు. నీలాంబరే, ఏంటి మీకు పస్తులు ఉండాలని ఉందా? లేదు 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 లేదు. బావగారు పర్లేదు బావా. రే మధు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మన ముగ్గురికి టిఫిన్ తెచ్చేయి. సరేనండి. ఎవరైనా పోయారా? ఇటు పంచుతున్నారా? లేదురా తమ్ముడు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పంచుతున్నారా? వీళ్ళు ఎక్కడ? ఇక ఆ పక్కనే అన్నా. మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి, వచ్చాయి. సూపర్. మా నాన్న ఇచ్చిన టిఫిన్ డబ్బులు మిగిలి. ఏ మిగిలి 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 మిగిలి. నాన్నగారు టిఫిన్ వచ్చింది. పెట్టా తిందాం. ఏమే కూర్చో తిందు గాని. ఏమండి, స్నానం పానం లేకున్న టిఫిన్ ఏంటండి? చేసిరావే. చేసి వచ్చి మరి ఇదే చీర కట్టుకోలా? నీలాంబర్ని అడగనా? నా చెప్తా నేను కొట్టుకుంటా, కానీ దాని చీర మాట నేను కట్టుకోను. నాన్నగారు లాస్ట్ ఎపిసోడ్ నుంచి అమ్మ డైలాగులు కుమ్మేస్తుంది. మరి అలాగే వెళ్ళిపోతాం పదండి, నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు. ఎవరైనా ఆపారా ఏంటి? ఏళ్ళొద్దని తలుపులు తీసే ఉన్నాయి కదా, లాయించండి లాయించండి. లాగించి ఒక కొట్టమంటావా? సే మరి లేకపోతే ఏంటండి, ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇదేనా మర్యాద చేసేది? మన ఇంటికి వస్తే మనం ఇలాగే చూసుకుంటామా? తలకాయ కూర అని చెప్పి కోడి తలకాయలు ఎడిచారు, ఈ తలకాయలలో ఏం మర్యాద చేస్తారమ్మా? నాన్నగారు ఇంట్లోకి బానే ఉంది కదా, మన లైన్ చేద్దాం పదండి. బాగుంది బాగుంది బాగుంది, ఈ ఐడియా ఏదో బాగుంది. నువ్వు కామ్గా ఉండు, సే నువ్వు ఉండు, నేను మార్కెట్కి వెళ్ళి చేరుకునేసి తీసుకొస్తాను. నాన్నగారు నాకు కూడా. అబ్బో తమ్ముడే, ఎందుకు వచ్చారా? ఏమని ఇలాబరే మర్తలకు నీకు చేరవచ్చు కదా తొక్కలాగా. నా చీరల మీద పడ్డాయా కళ్ళు? ఆవిడ ఎలా చీరలు కడతాది, నేను ఎలా చీరలు కడతాను? చీప్ గా సిల్క్ సారీలు కట్టుకుంటది ఆవిడ. నేను పట్టు చీర తప్ప ఇంకేదైనా చుట్టానా? చీపు గీపు అన్నావనుకో వీపు విమానం అయిపోతుంది. విమానం సౌండ్ మాయా, అది పైనుంచి వెళ్తుంటే నేను కింద సౌండ్ ఎఫెక్ట్ వేసాను. నేను కూడా మోయించేస్తానమ్మా మోత. ముందు ఒక అడిగేసి చూడే, నీ మీద పిడుగులు పడిపోతాయి. సూపర్ అమ్మా. ఇంట్లో పూజలు ఉన్నాయి, నీతో దురిపియ్యాలి జాగ్రత్త. పూజలు పట్టేదాకా ఉంచుతున్నా మరి ఇల్లుని తొడవకుండా. సూపర్ కౌంటర్. మా తమ్ముడి చేత కనుకొనిపించి ఎన్కౌంటర్ చేసేస్తాను. చూసారండి, చంపేదానికి కూడా వెనకాడట్లేదు వీళ్ళు. ఇద్దరు ఆపండి, లోపల పెద్దంగా రెస్ట్ తీసుకుంటారు, కనిపించట్లేదా? ఒరే చిన్నోడా, ముసలోడే ఇట్లా వేసిపోయి. ఏటవుతుందిరా అక్కడ? ఎన కౌంటర్ తాతయ్య, చేతిలోకి ఎన్న ఉంటే అందరూ గాలి చేస్తాడు అత్తయ్య. మామయ్య గారు, మేము బయలుదేరుతామండి. ఫంక్షన్ లో అవమానమే, ఇంట్లో కూడా అవమానమే. ఏమైందమ్మా? మావి చీప్ చీరలంట, ఆమెది ఖరీదైన చీరలంట. మేము ఇక్కడ సిగ్గు లేకుండా ఉంటున్నామంట. ఏమే నీలాంబరి, ఎలారా? నీకు బాలేదు బాలేదు బాలేదు, ఈ దెబ్బ అసలు బాలేదు. అయ్యో పెద్దనాన్న గారు, నువ్వు ఉండరా, మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు, దెబ్బలు పడకపోతే మాటినర్రా ఇల్లు. ఒరే మొద్దు, నా మంచం కింద ట్రంకు పెట్టుంటది, వెళ్ళి పట్టుకొని రారా. లోపలికి ఎన్నగట్టు దాచిరే నిజంగానే. ఇక్కడ తాత తిరురా మొద్దు. ఒరే చిన్నోడా, ఇవి నా బట్టలే, ఇవి మీకు సరిగ్గా సరిపోతాయి, నువ్వు తొడుక్కోరా. అమ్మా ఇది మీ అత్తయ్య గారు చీర, స్నానం చేసి ఇది నువ్వు కట్టుకో. నీకెలాగా వయసు వచ్చింది కదరా, నా లుంగి తీసుకో. వేసుకుని సాలు ఇచ్చి గోచి కింద కట్టించుకుంటా. వెళ్ళి బట్టలు మార్చుకుండ్రా, నేను లేచాను కదా, అందరం కలిసి ఒక పాటకి స్టెప్ వేద్దాం. బాగుంది బాగుంది, ఇది అసలు బాగాలేదు. ఈ ముసలోడు ముందు గొడవ చేస్తే గుండు పట్టేద్దని అర్థమైంది, కానీ ఏడు చేస్తే ఈడు గుండు పోటు వస్తుంది అర్థం కావట్లేదు. బావా. ఎవరు? నేను బావా, సావిత్రిని.
నువ్వేటి ఇంత నైట్ డాబా మీదకి వచ్చా? నీకోసమే బావా. ఏ మనిద్దరికి 6 సంవత్సరాల డిఫరెన్స్. పైగా నాకు విజయనగరం గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది తెలుసా? అవునా, నాకెప్పుడు చెప్పలేదే. ఇప్పుడు చెప్పాను కదా. అర్జెంట్ కిందకి వెళ్ళిపోదు. మీ అమ్మగారిని చూసిందనుక కాలనీ మొత్తం వినిపించాలో కామెంటింగ్ స్టార్ట్ చేయద్ది. అలా కాదు బావా, ఇంకా పడుకోకుండా ఎక్కడేం చేస్తున్నావని అడగడానికి వచ్చాను. ఎక్కడెక్కడ పడుకుంటాం? తాతయ్య రూమ్ ఖాళీగానే ఉంటది బావా. ముసలోడు రూమ్ లోనే పొరపాటు నేను నిద్రలో సంగసాపాను అనుక ఆలౌట్ ఆన్ చేసిన దోమలో కింద పడిపోతాడు. అవసరమా? టైం చూసావు కదా బావా ఎంత అవుతుందో. నాకు టైం చూడడం రాదు కదా. అదేంటి, నీకు ఈ రోజు ఎన్ని వాచ్లు వచ్చాయి? మీరు ఇచ్చిందంతా కలిపి 10 వాచ్లు వచ్చాయి బావా. నా చిన్నప్పటి నుంచి నా చేతికి ఒక వాచ్ కూడా పెట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు బావా? మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు చిన్న వాచ్ కూడా కొనివ్వలేదు కాబట్టి. ఈరోజు కొన్నాడు కదా సొనాటా వాచ్. చూసుకో, టైం చూసుకొని పోకో. అలాగా 10 వాచ్లు వచ్చాయా? ఏడ్ చేసుకుంటావే, డ్రెస్ ఒక వాచ్ చేయటం కదా. ఓట దీని సోకు అయినా టైం కూడా చూడడం రాదు ఎదవా అని నన్ను తిడతా. నేనేట్ చేస్తానే, ఎప్పుడైనా కొని ఇవ్వాలి కదా. నాకు ఇస్తేనే కదా అస్తమానం చూసుకొని ఎలా చూడాలో తెలుస్తుంది. అయినా మీ లేడీస్కే బెస్టే. ఇలా పెద్ద మనిషి ఏదైనా తెలిస్తే చాలు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్ ఇచ్చేస్తారు. మా మొగాళ్ళమే ఉన్నాం, మమ్మల్ని అసలు మనిషిలాగే చూడరు ఎవరన్నా. ఇంకా మాకు పెద్ద మనిషి ఒకటి మొదలెట్టాలి, మాకు కూడా ఫంక్షన్లు గట్టా చేయడం మొదలెట్టాలి, అప్పుడే గుర్తింపు. సిగరెట్ ఉందా? నువ్వు సిగరెట్ కూడా తాగుతావా బావా? ఇలా డైలాగులు గట్టా చెప్తున్నప్పుడు సినిమాలో హీరోలు కాలుస్తారు కదా, ఫీల్ కోసం అడిగాను. ఎట్టి దగ్గర ఉంది? నా దగ్గర ఎలా ఉంటది బావా? మరి కాలుతావా అని అడుగుతున్నా. చిచ్చి, సరే లేట్ అయింది కదా, వెళ్ళి పొడుక. మీ అమ్మ కాలేటది. మరి నువ్వు సొక్కలు లెక్కెట్టుకుంటానే, వెళ్ళి పొడుక. అదెందుకు వచ్చిందిరా ఇప్పుడు? ఫ్రెండ్షిప్ అనే పడవలో మన ఇద్దరం పడవ అయితే మహేష్ గడు మధుగాడు కట్టిరా. నేను తుంటావు కానీ తల్లో అంత ఆలోచనలు ఎందుకురా? ఏటో కరెక్ట్ చెప్పు. ఆ మధు మహేష్ గడు చూసావా? మన ఇద్దరిని విజయనగరంలో వదిలేసి వాళ్ళిద్దరు వైజాగ్ చెక్కారు. మాట వరుస కూడా మన ఇద్దరిని వస్తారా అని అడగలేదు. మన బర్త్డే పార్టీ అంటే చాలు, ఆ మధుగాడు వచ్చేస్తాడు. ఒరే, నేను బర్త్డే పార్టీ ఇచ్చానని గుర్తుంది కానీ నువ్వెప్పుడురా బర్త్డే పార్టీ ఇచ్చావు? నేనే ఇవ్వలేటి, గీత అంత పెద్ద పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి ఎవరు మిమ్మల్ని తీసుకెళ్ళింది? నేనే కదా, అంటే ఆ పార్టీ నాదే కదా. అవసరం ఉన్నప్పుడు మాత్రం ముస్తఫా ముస్తఫా అంటారు. ఇగో లేకపోతే మాత్రం ఏ తర్వాత ప్రాణ దొరకట్లేదా? నువ్వు ఊరుకోరా పల్లి, నువ్వు కూడా. మన ఇద్దరం అంటే హలో బ్రదర్స్, వాళ్ళిద్దరం అంటే కేడీ బ్రదర్స్. ఒరే బుడత, హలో బ్రదర్స్ లో కూడా ఒకటి కేడియేరా? కొట్లో డ్రాయర్లు ఇంచినట్టు అన్ని అంటకరా నువ్వు. నాకైతే ఈ పద్ధతి అసలు నచ్చట్లేదురా. వాళ్ళిద్దరం వచ్చాక డిస్కషన్ పెట్టాల్సిందే. పెడదాంలే. పెడదాం అంటే అయిపోదు, వాళ్ళు రాగానే మన ఇద్దరు డిస్కషన్ ఎవరు స్టార్ట్ చేయాలో డిసైడ్ చేసుకుందాం. నువ్వెంత ఫైర్ మీద ఉన్నావు కదరా, నువ్వే స్టార్ట్ చేసి. అబ్బా, అప్పుడు నువ్వు ఫీల్ అవ్వేంటి? ఆర్డర్ ఈవెన్ వేద్దాం, ఎవడైతే ఆర్డర్ స్టార్ట్ చేయాలి. సరే అయ్యు. నన్ను ఎలాగైనా రెచ్చగొట్టాలనే కదరా ఇదంతా మాట్లాడావు. నేను ఏంటి మాట్లాడకపోయేసరికి ఆర్డర్ ఈవెన్ వేసి నన్నే మాట్లాడమంటావా? నీకు ఇలా కాదురా. అలాడదే గానీ నువ్వెందుకు వచ్చా? టీషర్ట్ కోసమా? కాదురా, నా బండి కొత్త లైట్లు వేద్దామని వైజాగ్ వచ్చాను. పొద్దున్న పానీపూరి ఎక్కడ కనిపించలేదు, ఎక్కడైతే ఇంట్లోనే ఉంటది కదా. ఓ 2 ప్లేట్లు తిని వెళ్ళిపోదాం వచ్చానరా. ఇక్కడ సిచ్యువేషన్ అలా లేదురా మా. మరే జుట్లు పట్టుకొని కొట్టుకునేలా ఉన్నారు. ఏడైందిరా? ఓడి అమ్మ, ఈ పానీపూరి ఫ్యామిలీకి గిఫ్ట్ అవ్వడం ఎక్కువ, మళ్ళీ అందులో ఎంతలో లోటే. నేను తలకాయ కూర అని చెప్పి కూర తలకాయలు పెట్టాడు రోజు. ఇండియాలోనే అది పెద్ద ఎంత ఇది. అదే కదా, కర్త కర్మ క్రియ మా ముసలోడు. వీళ్ళేమో ఆయన పీడించే క్రిమి కీటకాలు. ఇదే 2 రోజులు ఉండాలైతే. వీళ్ళ కాంపౌండ్ లో ఇంకో 2 రోజులు అంటే కష్టమరమ్మా. ఏదో చేసి ఇక్కడ నుంచి దుకాణం సదియాలి. సాయంత్రం చల్లబడ్డాక వేడికి ఇంకో గొడవ పెట్టేద్దాంరా. అంతవరకు ఆ పానీపూరి ఫ్యామిలీతో ప్యాకెట్ ఆడేద్దాం పదా. ఇప్పుడు ప్యాకెట్ ఎందురా బాబు? ప్యాకెట్ అంటే నిజంగా ప్యాకెట్ కాదురా, వాళ్ళతో ఆడుకుందాం పదా అంటున్నాను. పదరా వయసు. అన్నయ్య గారు అడగండి. పానీపూరి తిన్నామని వచ్చాను అంకిల్. మందారి అయితే ఫ్రీ కదా, మరి 2 ప్లేట్లు ఎడతారా? పూరీలు పోవడంలో హెల్ప్ కావాలని చెప్పండి, అలా చేయాస్తాం. అడవైన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏ పనులు చేసుకోలేకపోతున్నావు అడ్డంగా ఉంటుంటే. ఇది ఇంట్లో ఉండదు అంటారా? నేనేమైనా
అన్నానా? నీలాంబరి భోజనాలు. అర్థమైంది అర్థమైంది బావగారు. అర్థమైంది బావా. రే మధు నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్ళి. అర్థమైంది నాన్నగారు, మీల్చే కదా ఇప్పుడే తెచ్చేస్తాను. ఉండండి ఇప్పుడు మహేష్, నువ్వు మామూలు కంపెనీ ఇస్తుండు, నీళ్ళు క్యారేజ్ పట్టుకొచ్చేస్తాను. బాబు వచ్చావా? ఆ భోజనాలు రెడీయా? రెడీ బాబు, పార్సల్ కట్టేసి ఉంచాం. మొత్తం 8 మందేనా? ఇంట్లో 8 మందేనండి, కానీ 4 ఏమిటి సరిపోద్ది. తీసుకో బాబు. లంచ్ డబ్బులు కూడా మిగిలి. విజయనగరం వాళ్ళు తింటున్నారా? తింటున్నట్టే ఉన్నారు, బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నారు కదా. బయట నుంచి తెచ్చుకున్నారా? నువ్వేం వండలేదా? ఎంతమంది కన్నా ఉండదు, ఇదేమో సత్రమా ఏంటి? ఒరే చిన్నోడా, నన్ను క్షమించరా, నా మూలానే నీకు అవమానాలన్నీ. అయ్యో అనుకోకండి పెద్దనా. ఒరే మీరిద్దరూ ఇలా రండిరా. ముసలోడు ఇచ్చిన చాక ఇంకా మర్చిపోలేనట్టు ఉన్నావు. తాతగారు మేము వస్తాం, మీరు వెళ్ళి పడుకోండి. నాన్నగారు సాయంత్రం అయింది కదా, అలా వెళ్ళి స్నాక్స్ తెమ్మంటారా? ఎందుకురా, ఖాళీగా ఏముంటాం అండి, నోటి కింద ఏదో ఒకటి నలుగుతుంటే బాగుంటది కదా. నిజమేరా మహేష్, మా డూప్లికేట్ ఫ్యామిలీ నువ్వే బాగా ఓన్ చేసుకున్నావు. తెచ్చేస్తాను కదరా. ఏట్రా తమ్ముడు, స్నాక్సా? వేడుకున్నాయా? వేడి వేడి రా తమ్ముడు, మన నియోజకవర్గంలో సల్లు పంచుతామా, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. నమస్కారం అండి. సార్ ఇంట్లో 8 మంది ఉంటారంట. మరి అన్ని ఇస్తున్నారా? పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఇదిగోండి ఇప్పుడు స్నాక్స్ కూడా పంపిస్తున్నాం. ఏం బాబు అన్ని బాగున్నాయా? సూపర్ అండి. మందే ఇదంతా పబ్లిసిటీ కూడా సూపర్ అండి, ఇలా పంచితే ఇంకేమైనా ఉందా? మా సార్ ఎమ్మెల్యే అయిపోతారంటవా? కాదు కాదు, ఇంట్లో వాళ్ళు పోయి కూడా వెలిగించరా, కానీ పబ్లిసిటీ సూపర్. సార్ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. బాబు ఓటాడు మర్చిపోకు. అయ్యి బాబు అలాగేలా మర్చిపోతానండి, మా ఇంట్లో కూడా చెప్తాను. సార్ మీరే కాబోయే ఎమ్మెల్యే, ఓటేసినప్పుడు కనపడే. విజయనగరంలో కదా ఓటేస్తాం, ఇక్కడ ఎలా కనిపిస్తాం? మేము ఉండేది విజయనగరంలో కదా, ఫంక్షన్ ఉందంటే చుట్టాలింటికి వచ్చాం, రేపు వెళ్ళిపోతాం. బాయ్ వెళ్ళి ఆల్ ది బెస్ట్. నాన్నగారు సమోసాలు తెచ్చాను. అక్కడ ఇవ్వట్లేదురా? అదే అదే షాప్ దగ్గర ఇవ్వట్లేదురా? సమోసాలు తినవేటి. గోలుగాపలు తినేస్తానేమో లోపల కూర్చోవాలి తమ్ముడు. ఏంటి అక్క నువ్వు ఇచ్చిన 70 వాచ్ చూడు ఎలగట్లేదు. ఎలగపడు వేటక్క, ఛార్జింగ్ పెట్టవా? ఏడు దీని ఛార్జింగ్ పెట్టాలా? మరి ఇక ఈ వైర్ తో ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు వెళ్తుంది చూసావా? చూసారా యాపిల్ వాచ్ ఛార్జింగ్ పెట్టాలట. ఆ డబ్బా వాచ్ కి బ్యాటరీలు వేయాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి. అదే ఈ యాపిల్ వాచ్ అయితే వైర్ ఎడితే సరిపోద్ది. బాగా పక్క చెప్పాను కదరా యాపిల్స్ వాచ్ అని. యాపిల్ వాచే? ఆడ అమెరికా నుంచి వచ్చాడట, వస్తూ వస్తే యాపిల్ వాచ్ తెచ్చాడట. మీ నాన్న యాపిల్ ఫోన్ పట్టుకుని ఇలాగలా గింజిపోతాడు కదా, అలాగే వీళ్ళు కూడా ఇలాగలా గింజిపోతున్నారు. ఏమండి ఒక్క పూట కూడా భోజనం పెట్టిన వాళ్ళ ఇంట్లో ఉండాలా అండి? పదండి వెళ్ళిపోతాం. ఇంకొక రోజు ఓపిక పెట్టు, వెళ్ళిపోతాం. మరమ్మా మా నాన్న ఎండగానే ఏదో చేసి గొడవ పెట్టరా, గోల గోల చేసి కాల్ చేద్దాం. కలపాలంటే కష్టం కానీ గొడవ పడడం ఎంతసేపు రా, లోపలికి వెళ్ళి నిప్పెట్టేద్దాం పదా. మీరేంటి యాపిల్ వాచ్ ఎప్పుడు చూడలేదా, చూడటానికి వచ్చారు? యాపిల్ వాచ్ చూడటానికి రాలేదు, అది నిజంగా యాపిల్ కాదు చూడటానికి వచ్చాం. అంటే అంటే ఆ వాచ్ మాలా ఒరిజినల్ మీలా డూప్లికేట్ తేలిద్దామని. ఏంటి బ్రో 100% డూప్లికేట్ ఇది? అదే అదే 100% ఒరిజినల్ ఇది. ఒకసారి మా మహేష్ గడికి ఇవ్వు, బ్రాండ్ గా బ్రాండ్ అంబాసిడర్, ఇది ఒరిజినల్ డూప్లికేట్ ఇట్టే చెప్పేస్తాడు. ఎవరా తమ్ముడు? ఎదిగక్క ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి అదే కేపది. అది ఎక్కుదో లేదో ఒకసారి మా ఊళ్ళు లుక్ చేస్తా చెప్పేస్తాడు. ఎవరు మా ఎక్కడ కొన్నారు బ్రో? అమెరికా బ్రో. అమెరికా అంటే? అమెరికా బ్రో చూడరా. ఈ వాచ్ 10 రోజులు కూడా పనిచేయదే. ఏట్రా మావా
ఇది యాపిల్ కాదురా, యాపిల్ డూప్లికేట్. ఇది ఆఫర్కా ఆఫర్కా అంటారు, ఇది అర్థమైందా? అంటే అది ఇన్స్టాగ్రామ్ పేజ్ రా. ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కాపీలు డూప్లికేట్లు అమ్మేస్తారు కదా, అందులో వాచ్ తీసుకుని వచ్చి గిఫ్ట్ ఇచ్చేది. అంటే ఇంకా అంటే అంటవేట్రా, ఇది ఒక రోజు పనిచేయడం ఎక్కువ, రెండో రోజుకి వచ్చింది. ఏటైందా, ఇది 70 ఏళ్ళ వాచ్ కాదట, 700 రూపాయల వాచ్ అట. మన సొనాటో సూపర్ హిట్, ఇది యాపిల్ డూప్లికేట్. నిజమా తమ్ముడు? అంటే అక్క అది నానుతుంటే ఇంకా అర్థం కావట్లేదు అట. 70 ఏళ్ళు అని 70 సార్లు అన్నావు కదా, బాగయ్యిందా? మా ఆయన గారు ఇచ్చిన 1500 వాచ్ అయినా ప్రేమతో ఇచ్చారు, మీలా గొప్పలతో కాదు. చెప్పలు కొనుక్కోవడానికి కూడా గొప్పలు పనికిరావాలని చెప్పమ్మా. ఒరే మధు, సెటప్ పైసే అంటారా? ఇంకా ఇక్కడే ఉంటే జనం మనల్ని అంటారు సెటప్ అని. మదన్ నాన్నగారు వెళ్ళిపోదాం. రేపు వెళ్దాం లేరా? రేపు లేదు, ఎల్లుండి లేదు, ఇప్పుడు వెళ్ళిపోదాం మదన్నే. చిన్నోడా, ఏమైందిరా? ఈడొకటరా బాబు, మధ్యలో ఏమైంది అనుకుని అనౌన్స్మెంట్ స్పీకర్ లాగా. ఒరే చిన్నోడా, నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టలేను, కానీ నాదొక మాట. చెప్పండి పెద్దనాన్న గారు. నాకు పెద్ద చెరువు చూడాలని ఉందిరా, నన్ను నీతో పాటు విజయనగరం తీసుకెళ్లరా, ఒక 2 రోజులు ఉండేసి వస్తాను. అయ్యో అంతకంటేనా, రండి పెద్దనాన్న గారు, బాగారు ఇల్లొస్తాం, ఇలాంబ్రి ఇల్లొస్తాం. ముగ్గురు బస్సులో వచ్చింది. సరే సరే వెళ్ళండి. నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.